ఇంతవరకు అయితే నా దృష్టికి రాలేదు. సోషల్ మీడియా అనేది కొంతమందికి వ్యాపారం, వాళ్ళ వ్యాపారానికి ఏదైనా ఇంధనం కావాలి కాబట్టి మా పేర్లు ఉపయోగించుకుంటుండొచ్చు. మా పేరు చెప్పుకోవడం ద్వారా వాళ్ళ జీవనాధారాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం ఇది. రేవంత్ రెడ్డి అనేది నమ్మకం, ఆ నమ్మకం రాహుల్ గాంధీ గారు పెట్టుకొని శాసనసభలో ఓడిపోయినా కూడా పార్లమెంట్లో మళ్ళీ పోటీకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి నమ్మకం ప్రజలు కూడా పెట్టుకున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి క్రియాశీలక పాత్ర పోషించి అసదుద్దీన్ ఓవైసీ గారి ప్రోత్సాహం వల్ల గెలిచిన భారతీయ జనతా పార్టీ దాన్ని నిలువరించడానికి కేసీఆర్ లాగానే నరేంద్ర మోడీ గారు చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా ఈయన రాష్ట్ర స్థాయిలో మోసం చేస్తే ఆయన దేశ స్థాయిలో జనాలను మోసం చేసి మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఈ అంశాలన్నింటిని కూడా పార్లమెంటులో ప్రశ్నించి నా మీద ప్రజలు పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.